విశాఖ జిల్లా జగనన్న వైఎస్ఆర్ ఆస్ర పథకం వారం రోజుల నుండి వివిధ రూపాలలో వారసత్వాలు పాడేరు నియోజకవర్గంలో నిర్వహించుకున్నామని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న వైఎస్ఆర్ ఆస్ర పథకం రాష్ట్రంలో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జగనన్న వైఎస్ఆర్ ఆస్ర పథకం ద్వారా ప్రతి డ్వాక్రా మహిళ వ్యక్తిగత ఖాతాలో జమ అవుతుందన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మఒడి పథకాలు, గ్రామ వాలంటీర్ల ద్వారా అదే విధంగా మహిళల ద్వారా ప్రజల చెంతకు చేరుతుందని ఆమె కొనియాడారు. పెంచాలని ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగా ఈ రోజు వెలుగు డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ యొక్క సహాయంతో ఈ రోజు అన్ని మండలాల నా నియోజకవర్గ పాడేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా ప్రతి ఒక్క మండలాన్ని విజిట్ చేశాను. ప్రతి ఒక్క మండల పరిధిలోని అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలతోని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరితో చేసినట్టయితే కొత్త గొప్ప చేసుకొని వాళ్ళు ఎంత గొప్పగా మేము ఏదో గొప్పగా మేము చేశాము ఏదో సాధించి పెట్టామని గొప్పగా చెప్పుకున్న వాళ్ళందరినీ కూడా మనం చూసాం. సో ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మళ్ళీ మీ యొక్క ఓట్ బ్యాంకింగ్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అనేక హామీలు ఏవైతే ఇచ్చారు పాదయాత్ర కూడా కొనసాగడం జరిగింది. సో ఆ 9 నవరత్నాల్లో ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే అవన్నీ కూడా లాంచ్ చేసి ఈరోజు ఎంతో దిగ్విజయంగా పరిపాలన అది కొనసాగిస్తున్నారు. ఏదో ఇంకా వేరే లాంటి నాయకుడు అయితే ఇంకా ఎలక్షన్కి 4 సంవత్సరాలు టైం ఉంది కదా అని చెప్పేసి కాలయాపన చేస్తూ నెమ్మదిగా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క సంవత్సరం అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేయడం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళామో అవన్నీ కూడా అమలు అవ్వాలి. అమలైన తర్వాత ఆ 4 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అది దిగ్విజయంగా 4 సంవత్సరాలు కూడా ఆ లబ్ధిదారుడికి చేరుతుందా లేదా అండ్ ఎవరికైతే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటికి నెట్టి దాన్ని ఏ విధంగా